महबूबाबाद जिला दंतालपल्ली मंडल में मे 23 నుండి జరుగు 10వ తరగతి పరీక్షల దృశ్య మంచి ఉత్తీర్ణత కృషి చేస్తున్నామని దంతాలపల్లి మండల నోడల్ హెడ్ మాస్టర్ బోదారపు శ్రీనివాస్ అన్నారు. మార్న పరీక్ష విధానంను దృష్టిలో పెట్టుకుని డిఈఓ ఎంఈఓ ఆదేశాల మేరకు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. గతంలో 10వ తరగతి విద్యార్థులకు 11 రోజులు 11 పేపర్లు పరీక్షలు జరిగేవని ఆయన అన్నారు. కరోనా దృష్టి జరిగిన ప్యాటర్న్ మార్పుల వలన 6 రోజులు మాత్రమే పరీక్షలు జరుగునున్న నేపథ్యంలో విద్యార్థులు తరువుగా ప్రిపరేషన్ కావాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా సహకరించి మంచి ఉత్తీర్ణత కృషి చేయాలని అన్నారు. పరీక్షల ప్రిపరేషన్ గురించి తెలియజేస్తూ మా పాఠశాలలో మొత్తం 134 మంది విద్యార్థులు రేపు జరగబోయేటువంటి మేలో జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. మే 23 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చి ఉన్నది. ఈ షెడ్యూల్ ప్రకారము పిల్లల్ని ప్రిపేర్ చేయించడం కోసం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ డిఓ గారు మరి ఉపాధ్యాయులందరికీ కూడా అవగాహన తరగతులు నిర్వహించడం జరిగింది. కొత్త ప్యాటర్న్ వచ్చింది. ఇప్పుడు గతంలో 11 పేపర్ల సిస్టమ్ ఉండేది, ఇప్పుడు 6 పేపర్లే ఉంటాయి. కాబట్టి మారినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీద ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే మండల్ వైజ్ ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టి విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, డిఓ గారి ఆదేశాల మేరకు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తున్నాం. ఒక గ్రాండ్ టెస్ట్ పూర్తయింది, రెండవ గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించబోతున్నాం. విద్యార్థుల యొక్క స్టాండర్డ్స్ని ఎప్పటికప్పుడు అనాలసిస్ చేసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం స్కూల్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా 2 అవర్స్ స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. ఆ స్టడీ అవర్స్లో కూడా స్ట్రిప్ టెస్ట్లు పెట్టి విద్యార్థులను ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేసి వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు రావడం కోసం విద్యార్థులను మోటివేషన్ చేస్తూ విద్యార్థులను చదివిస్తూ ప్రిపేర్ చేయించడం జరుగుతున్నది. మరి మండలంలో కూడా మొత్తం 229 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. అన్ని పాఠశాలల్లో సమాయత్త కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులు విద్యార్థులకు ఎలాంటి వేరే పనులు చెప్పకుండా రెగ్యులర్గా పాఠశాలకు వచ్చేటట్టుగా చూడడమే కాకుండా ఇంటి దగ్గర కూడా వాళ్ళు హోంవర్క్ చేసేటట్టుగా తప్పకుండా చదువుకునేటట్టుగా విద్యార్థులకు సరైనటువంటి అవకాశాలు కల్పించాలి, విద్యార్థులను మోటివేషన్ చేయాలి. తల్లిదండ్రులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినప్పుడే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాచ్ కరోనా కారణంగా గతంలో డిస్టర్బ్ అయింది, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయింది. కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. తప్పకుండా మంచి ఫలితాల కోసం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి కోరుతున్నాం.